ఓకే నమస్తే అండి. ఈరోజు మనం చూద్దాం, ఇక్కడ మనం మిర్చి పొలంలో మనం ఒక సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ మనం పెట్టాం. దీనివల్ల బెనిఫిట్లు మన రైతులు ఉన్నారు, ఇక్కడ రైతులను అడిగి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ పెట్టడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం కలిగిందండి? ఈ సోలార్ ఇన్సెక్ట్ పెట్టడం వల్ల చేనికి మామూలుగా మందు వేసే ఇది లేకోకుండా దీంతోనే ఈ నివారణ అవుతాయి పురుగులు. ఇవి దోమలు పురుగులు పంటకి నష్టపరిచే అన్నీ కూడా నివారించబడతాయి. ఇవి మొత్తం ఈ పురుగు ఇందులో పురుగులు ఎన్ని రోజులు ఎంత టైంలో పండియండి? ఇవి ఈ 4 గంటల్లో పండియండి, రాత్రి 6 గంటలకు అట్లా తర్వాత వెలిగింది. 11 ఇంటి దాకా ఉంది, 4 గంటలు పనిచేసింది. ఈ 4 గంటల్లో ఈ టబ్బులో ఉన్నాయి మొత్తం కూడా పండి. ఓకే, ఇందులో ఈ పురుగులు పడడం వల్ల మీరు పిచికారీ చేసే మందులు, దీనివల్ల మీకు ఏమైనా తగ్గుతుందా ఖర్చు? పిచికారీ చేసే మందులు అనేవి చాలా తక్కువ, ఏదో అవసరాన్ని బట్టి ఏదో ఉపయోగించుకోవచ్చు. కానీ పిచికారీ చేసే మందులు ఇది పెట్టడం వల్ల పిచికారీ చేసే మందులు కూడా తగ్గించి వాడుకోవచ్చు. దానివల్ల ఈ మనం ఈ పంట కూడా బాగుంటుంది, ఆరోగ్యాలు కూడా బాగుంటాయి.